మీరు చెప్తుంటే యూ బీ ద ఎగ్జాంపుల్ యూ వాంట్ టు లివ్ అని అంటారు. యు ఆర్ బీయింగ్ దట్ ఎగ్జాంపుల్ అంటే మీరే ఆ ఉదాహరణ అయినప్పుడు మిమ్మల్ని చూసి ఎంతమంది నేర్చుకుంటారు, ఎంతమంది ప్రోత్సాహం. ఒక రెండు సార్లు నా ఫ్రెండ్స్ అడిగినప్పుడు నేను వాళ్ళ సినిమాలో కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. అలాగే చిన్న సినిమాలు సరే వాళ్ళకి హండే వాళ్ళ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు పిలిస్తే కనుక అది చిన్న సినిమానా బుడ్డ సినిమానా అనేది కూడా చూసుకొని వెళ్తుంటాను. అలాగే మనం వెళ్ళి ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. నేను ఒకసారి అడిగాను షూటింగ్ అప్పుడు మై వాళ్ళ ఫైవ్ జనరల్గా అడగరు ఎర్లీకి పంపిస్తావా ఈ టైంకి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి సార్ ఏదో అన్నారంటే సాయంత్రం సార్ ఎవరో వాడేస్తున్నారు ఫంక్షన్ అని అర్థం అవుద్ది. ఎవరో అడిగా సార్ కొంచెం ఈవినింగ్ వెళ్ళాలి శివాయి కుదురుతుందా అంటాను. ఆహా అంటే వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందన్నమాట అని చెప్తే సార్ వెళ్ళండి అంట. అట్లాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి నేను ఒకసారి అడిగా అంటే ఇంత ఉప్పు కాదు ఎన్ని ఈవెంట్లు అక్కడికి వెళ్ళి మాట్లాడి పైగా మేమైతే కనీసం మేము ఈవెంట్కి వెళ్తే ఫస్ట్లో మేము ఒక నిమిషం మాట వెళ్ళిపోవచ్చు. సార్ వెళ్తే సార్ చీఫ్ గెస్ట్ ఆఖరే కదా సార్ స్పీచ్ ఎప్పుడు. సో 2 గంటల్లో కూర్చోవాలి సార్. ఇన్ని ఈవెంట్లు ఎంత కవర్ చేస్తున్నారు ఈ షూటింగ్లు మీటింగ్లు ఫంక్షన్లు అని ఈవెంట్లు గెస్ట్ ఎలా అంటే విసుగు పుట్టలేదంటే ఒకసారి అన్నారు చిచి ఇదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా నేను ఒక్కడి నేను కాదు నాకు పర్సనల్ ఫీలింగ్ ఇది వాజ్ యంగ్ ఎంకరేజ్మెంట్ కోసం నేను ఆశించేవాడిని. సో ఆయన వాళ్ళు ఎవరిన వచ్చినా సరే నన్ను నేను చూసుకుంటాను నేను అక్కడ నేను ఒక ఒక భుజం మీద ఒక చేస్తే అది ఎంత హెల్ప్ అవుద్దో తనకి ఒక మాట చెప్తే ఆ సినిమాకి ఎంత హెల్ప్ అవుద్దో. బికాజ్ ఐఎమ్ దేర్ వన్స్ అపాన్ అంటే నేను ఆ స్టేజ్లో ఉన్నాను అలా వెయిట్ చేశాను నేను అన్నప్పుడు నేను అంగున్నా సార్కి మే గాడ్ గివ్ స్ట్రెంగ్త్ టు గో మోర్ అండ్ ఎన్ని చేస్తాను బాగుంటుంది సార్ మీకు ఒక సాష్టాంగం. అంటే నాకు ఇనీషియల్గా ఉన్నప్పుడు మనం ఏదైనా సినిమా మన బిగినింగ్ డేస్లో ఎవరైనా పెద్ద పెద్దలు వచ్చినప్పుడు గెస్ట్లుగా మన గురించి ఒక మాట అంటే మనకి తినలేని ఆనందంగా ఉంటుంది. అండ్ ఒక్కోసారి వాళ్ళు అంటారని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన గురించి ప్రస్తావించకపోతే లేదా తృప్తికరంగా మాట్లాడకపోతేనో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. సో అది ఆస్వాదించినప్పుడు ఆ ఉత్సాహం పొందినప్పుడు అదే విధంగా ఇప్పుడుండే యంగ్స్టర్స్ కానివ్వండి కొత్త వాళ్ళకి కానివ్వండి అదే రకం ఇవాస బాధ్యత మంది అనేది నేను నా విషయం నుంచి నేను నేర్చుకున్నది. అందుకు ఏ చిన్నవాళ్ళు వచ్చే ఓపెనింగ్ అన్నా ఏ టీజర్ ఓపెనింగ్ అన్నా ఏ ట్రైలర్ అన్నా లేదు చిన్న ఫంక్షన్ చేసుకున్నారు అమ్మన్నా సరే ఐ థింక్ వెళ్ళటం నా బాధ్యతగా ఫీల్ అవుతాను. వాళ్ళు భుజం తట్టడం అన్నది నా చేయాలనే ఒక ఇది 100% సార్ మీరు అలా తట్టితే మాకు ఒక 100 వాట్ ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ మాకు మీ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ ఆరాలో మీరు ఇలా టచ్ చేస్తే ఆహా చాలు ఆ ఫీలింగ్ ఇస్తారు మీరు మాకు. సో